జగన్ సర్వేలకు చంద్రబాబు జై, వైసీపీ అసంతృప్తులకు బ్యాడ్ న్యూస్. ఎన్నికల సీజన్ వచ్చిందంటే టికెట్ల కోసం పోటీ పడే ఆశావాహుల సంఖ్య ఒక్కో నియోజకవర్గంలోనూ కనీసం 2 నుంచి 3 వరకు ఉంటుందని అంటుంటారు. ఈ విషయంలో ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తుంటారని చెబుతూ ఉంటారు. పైగా అధికార వైసీపీ ఇప్పుడు ప్రధానంగా పలు నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలను మారుస్తున్న నేపథ్యంలో అసంతృప్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండొచ్చని అంటున్నారు. ఈ సమయంలో వారికి ఒక బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అవును, సర్వేల ఫలితాలు, కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుంటున్న జగన్ పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది నేతలు జగన్ నిర్ణయం ఏదైనా తమకు శిరోధార్యమే అంటూ ఉంటే కొంతమంది మాత్రం పక్కచూపులు చూస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా వ్యక్తుల కంటే పార్టీ గెలిపే ముఖ్యమని, అసలు జుట్టుంటే కదా ఎన్ని రకాల కుప్పులనైనా పెట్టుకోవచ్చునని భావిస్తున్న పలువురు నేతలు టికెట్లు దక్కకపోయినా జగన్తోనే తమ ప్రయాణం అంటూ కొనసాగేందుకు నిర్ణయించుకున్నారని అంటూ ఉండగా, మరికొంతమంది మాత్రం పక్కచూపులు చూస్తూ హైదరాబాద్లో మకాం పెట్టి చంద్రబాబు అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ నుంచి గోడ దూకి వచ్చే అభ్యర్థుల విషయంలో చంద్రబాబు పునరాలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఉన్న స్థానాలలో, జనసేనకు కేటాయించిన స్థానాలలో అసంతృప్తులను బుజ్జగించడమే తడిసి మోపిడవుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు వైసీపీ నుంచి తెచ్చుకుని వారిని సర్దుబాటు చేయడం ఇప్పుడున్న సమయంలో అత్యంత బ్యాడ్ ఆప్షన్ అని చంద్రబాబు అండుకో భావిస్తున్నారని చెబుతున్నారు. పైగా జగన్ చేయించుకున్న సర్వేల ఫలితాలపై చంద్రబాబు కూడా నమ్మకంగా ఉన్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా వీరికి గెలిచే అవకాశం ఉంటే జగనే టికెట్ ఇచ్చేవాడు కదా, అక్కడ టికెట్ దొరకలేదని, ఇక్కడకు వచ్చేవారు పార్టీకి అదనపు భారమే తప్ప అదనపు ప్రయోజనం కాదనే ఆలోచన కూడా చంద్రబాబు అండుకో చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో జగన్ సర్వేలకు చంద్రబాబు కూడా విలువ ఇస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా గోడ దూకి వచ్చేవారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే ఆలోచనను చంద్రబాబు ప్రస్తుతానికి పక్కన పెట్టారని, టికెట్ లేకపోయినా కూడా పార్టీలో పనిచేస్తామంటేనే కండువా కప్పాలి తప్ప టికెట్ విషయంలో భరోసా మాత్రం ఇవ్వలేమని చెబుతున్నారని అంటున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఇలా ఉన్న నేపథ్యంలో వైసీపీ అసంతృప్తులు ఫ్యాన్ కిందే సేద తీరతారా లేక మరో ఆలోచన చేస్తారనేది వేచి చూడాలి.